ఆదిలాబాద్ నుంచి అటు సోయం బాబు రావడం కాదని నాగేష్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సార్ ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది అటు సోయం బాబు రావు కాదని మీకు టికెట్ ఇవ్వడం జరిగింది? అంటే నిన్ననే నాకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఆదిలాబాద్ పార్లమెంటుకి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ప్రధాని గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి, అదే మాదిరిగా నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మొత్తం భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. మా జిల్లాలో చాలా రోజుల నుంచి కూడా పార్టీ దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 4 సీట్లు గెలవడం, 1-2 సీట్లు చిన్న మార్జిన్ తోటి కూడా వెళ్ళడం జరిగింది. ఒకటి ఎందుకంటే, సరే పార్టీ అనేది ఒక పెద్ద సంస్థ, ఏదో ఆషామాషిగా ఎవరినో తీసుకొచ్చి ఎవరినో ఇది చేసుకొని ఎవరినో టికెట్ ఇచ్చే ఆస్కారాలు ఉండవు. అన్ని కోణాల నుంచి అన్ని విధాలుగా మరి ఆలోచించే ఈరోజు టికెట్ కేటాయించడం జరిగింది. ఇప్పటికే మేము మా యొక్క శాసనసభ్యులతో మాట్లాడుకున్నాం, కేడర్ అందరితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఎవరైతే ఆశించారో, టికెట్ ఆశించారో, దాదాపు 43 నంబర్ అందరు కూడా ఆశించారు. వాళ్ళందరితో కూడా సంప్రదింపుడు చేసుకోవడం జరిగింది. అందరితోటి కూడా సంప్రదించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే పార్టీ మా మీద ఏ విధంగా అయితే నమ్మకం పెట్టుకొని ఈయనైతే మరి బెటరు ఛాయిస్ అని చెప్పేసి నిర్ణయించిందో తప్పకుండా ఆ సీట్ని గెలిచి వస్తాం. 4 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది కాబట్టి టికెట్ బీజేపీ నుంచి వచ్చిందని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అంటే ఎమ్మెల్యేలే కాకుండా పార్టీ కార్యవర్గం అంతా కూడా, పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు సపోర్ట్ ఉండడం వల్లనే అది సాధ్యమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఏమి అబ్జర్వ్ చేశారు, ఆదిలాబాద్లో సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? అంటే ఆదిలాబాద్ జిల్లా అనేది నాకు కొత్త కాదు. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 1994 నుంచి 1999 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మంత్రిగా ఉన్నటువంటి వాడిని. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలు మూతపడడం కానీ, రైల్వే విషయంలో కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నాకు కృషి చేస్తాను. ప్రధానంగా అటు అంటే తెలంగాణ కుదరన లాంగ్లో ఉంటుంది సార్, హైదరాబాద్కు చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడ రావడం కావచ్చు, కొంచెం టెక్నాలజీ కూడా వెనుకబడినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకొస్తారు ఒకవేళ మీరు ఎంపీ గెలిస్తే? అంటే గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాను. ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, లేకపోతే సిఆర్ఎఫ్ రోడ్స్ కావచ్చు, అదే మాదిరిగా నేషనల్ హైవే కన్వర్షన్ చేసుకోవడం అన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడైతే ఇంకా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అవుతా ఉన్నాను. కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారి నాయకత్వం 3వ సారి ముచ్చటగా రాబోతూ ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ, ప్రధానంగా మీరు కనెక్టివిటీ, ఎడ్యుకేషన్ సిస్టాన్ని బాగు చేసే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఆదివాసీలు కావచ్చు, లేకపోతే లంబాడీలు కావచ్చు, ఎక్కువగా ఉంటారు ఆ ఏరియాలో, వారి కోసం ఏం చేస్తారు ముఖ్యంగా? అంటే ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధానంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ముందు బాగైన తర్వాత హెల్త్ అనేది చాలా ముఖ్యం. అదే మాదిరిగా డ్రింకింగ్ వాటర్, సరే కొంత గతంలో జరిగి ఇంకా డ్రింకింగ్ వాటర్ని సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఒకటి డ్రింకింగ్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ కాదు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమాలు, అదే మాదిరి వారికి కావాల్సినటువంటి ఉపాధి కార్యక్రమాలు, వాళ్ళకి ఉపాధితో సహా వాళ్ళకి ఏదైతే స్కిల్ని వాళ్ళని తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ ఉపాధిని ఇచ్చే విధంగా కార్యక్రమాలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తాం. ప్రధానంగా పోడు భూములకు సంబంధించి ఇష్యూ చాలా రోజుల నుంచి ఉంది, దాని ఇంకా కూడా అదే కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఏమన్నా దానికి ముందుగా అడిగి వేసే అవకాశం ఉంటుంది? అంటే పోడు అంటే ఇది షిఫ్టింగ్ కల్టివేషన్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం. ఇప్పుడు అక్కడ అడవి లేదు, పూర్తిగా మాయమైపోతూ ఉంది. కాబట్టి ఉన్నదానికి ఎవరైతే ఇప్పటివరకు కటింగ్ చేసుకుని కొన్ని తరాలుగా పని మరి వాళ్ళు అంటే కాస్తులో ఉన్నారో వాళ్ళకి గతంలో కొన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడైతే 25 సంవత్సరాల చట్టం ఉంది, 6 FR 2005 చట్టం ఉంది, దాని ప్రకారంగా ఉన్నటువంటి అర్హులైన వాళ్ళందరికీ కూడా పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది సంగతి నాగేష్ చెప్తున్నారు, నాకు టికెట్ ఇచ్చేయడం జరిగింది. దాన్ని నేను కనుక గెలిస్తే మాత్రం అక్కడ ఉన్న ఆదివాసులకు సంబంధించిన సమస్యలపై ముఖ్యంగా పోరాడుతాను, అటు పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.